శుక్లాంబరాధనం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేశ్వర భూజ్ఞ ఉపశాంతయ్ ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో ముఖ్యంగా వివాహపు తేదీ అనేది కూడా మనకు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం పుట్టిన తేదీ ఎంత గొప్పదో వివాహం చేసుకున్న తేదీ కూడా అంతే గొప్పది. మరి ఆ ముహూర్తాలు అనేది కూడా పెట్టడంలో కొన్ని కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. ముఖ్యంగా ఆస్ట్రాలజీ పరంగా మరియు అత్యంత శక్తివంతమైన శాస్త్రము న్యూమరాలజీ. ఈ యొక్క న్యూమరాలజీ పరంగా కూడా మనము ఈ యొక్క పెళ్ళి వివాహపు తేదీ అనేది కూడా నిర్ణయించవచ్చు. ఇది మన చేతిలోనే పని. ఇది మన చేతిలో పని అంటే మనం ఎవరి దగ్గరైనా పౌరోహితుల దగ్గరికి పోతే వాళ్ళే ఆ డేట్ను నిర్ణయిస్తారు. ముఖ్యంగా ఆస్ట్రాలజీ పరంగా చూసినా న్యూమరాలజీ పరంగా కూడా మీ యొక్క వివాహ తేదీని చూసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో గొప్పదండి. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది, అంటే ఆరో నెల, అంటే ఆరో తారీఖు. ఈ ఆరో తారీఖు మరియు డెస్టినీ నంబరు గుర్తుపెట్టుకోండి. మనం పుట్టిన నంబరు, మన వివాహం తేదీ ఆరో తారీఖు 15-24 తేదీలైనా, డెస్టినీ నంబర్ అంటే ఆ వివాహం యొక్క డెస్టినీ నంబర్, అంటే ఆ వివాహం యొక్క డెస్టినీ నంబర్ అంటే ఈ యొక్క డేటు, మంతు, ఇయరు మొత్తం ప్లస్ చేస్తే వచ్చేది డెస్టినీ నంబర్ కనుక ఒకటి వచ్చినట్టయితే, మీకు ఈ యొక్క వివాహం చేసుకున్న తర్వాత భార్యాభర్తల మధ్య తగవులు వచ్చి, గొడవలు వచ్చి, కోట్లాటలు జరిగి, అనేక రకమైన ఇబ్బందులు పడుతూ, ఆర్థిక సమస్యలతో బాధపడుతూ, అనేక రకమైన సమస్యలకు దారితీసే ఈ యొక్క వివాహ తేదీ 6/1 కాంబినేషన్. ఆరో తేదీ చేసుకున్నా, 15 తేదీ చేసుకున్నా, 24 చేసుకున్నా పర్వాలేదు, కానీ ఆ డెస్టినీ నంబర్ 1 కనుక అయినట్టయితే చాలా కష్టాలతో కూడిన జీవితం, ఎప్పుడు ఇబ్బంది పడుతూనే ఉంటారు భార్యాభర్తలు ఇరువురు కూడా, అనేక రకమైన ప్రాబ్లంలు తలెత్తే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. దయచేసి మీరు ఇలాంటి కాంబినేషన్లు నేను అన్ని ఇస్తున్నానండి. ప్రతి కాంబినేషను ఓపికతో కనుక మీరు చూసినట్టయితే ప్రతి కాంబినేషన్ కూడా వస్తుంది. మీరు మీ యొక్క జాతక పరిశీలన చేసుకోండి. మీ యొక్క జాతక పరిశీలన ప్రకారము 6/1 అనేది కూడా అబ్బాయికి మంచి జరగవచ్చు, 6/1 అనేది కూడా అమ్మాయికి మంచి జరగకపోవచ్చు. ఈ రెండు పరిశీలన చేస్తేనే మనకు తెలిసిపోతుంది. కాబట్టి మీ యొక్క జాతక పరిశీలన చేసిన తర్వాతనే మీ వివాహ తేదీ అనేది కూడా పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.